नमस्ते। ओम श्री महागणाधिपते नमः। गणपति देवुण्णि प्रार्थिस्ते एमेमि जरुगुतुंदि, शुभालु मंगलालु जरुगुतायनि अंदरिकी तेलिसिंदे। अड्डुलु आटंकालु तोलगिपोतायनि कूडा अंदरिकी तेलिसिंदे। అందరికీ శుభాలు మంగళాలు సమృద్ధిగా కలగాలంటే ఉన్న అడ్డులు ఆటంకాలు కంప్లీట్గా తొలగిపోవాలి అంటే గణపతి దేవుని ప్రార్థించడం, పూజలు చేయడం ఖచ్చితంగా చేయాల్సిందే, చేస్తారు కూడా, అలానే జరుగుతుంది కూడా। ఇది బ్రహ్మాండంగా జరగాలంటే మనం ప్రార్థించే పద్ధతిలో, మనం చూసే పద్ధతిలో కొంచెం మెరుగుతనం అంటే క్లారిటీ తెచ్చుకొని సక్రమంగా మనం చూడగలిగితే, ప్రార్థించితే మనకు అవన్నీ వస్తాయి। ఎట్లా ఒక అందరికీ తెలుసు, కానీ దాన్ని తెలుసుకొని పక్క చేసుకుంటే ఫలితాలు తొందరగా వస్తాయన్నమాట। మీకు సమృద్ధిగా శుభాలు మంగళాలు కలగాలంటే గణపతి దేవుని యొక్క తత్వం, ఆయనలో ఉన్న తత్వం ఏంటంటే కోటి సూర్యుల సమప్రభ, ఆయన యొక్క తేజస్సు కోటి సూర్యుల యొక్క, సూర్యుల ఎంత తేజస్సు ప్రకాశము శక్తి ఉంటుందో అంత ఆ క్వాలిటీస్ అన్నీ అతనిలో ఉంటాయన్నమాట। కోటి సూర్యుల యొక్క శక్తి ప్రభావము అతనిలో ఉంటుంది। అలానే అతనిలో ముఖ్యమైన ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి। అందులో ముఖ్యమైనటివి శుభకరుడు మంగళకరుడు। అతనిలో దర్శనం చేయడం వల్లనే శుభాలు మంగళాలు కలుగుతాయి। మనకు ఇక్కడ మాట్లాడుకుంటుంది రెండే, ముఖ్యంగా శుభాలు మంగళాలు। శుభాలు మంగళాలు జరగాలంటే ఆపదలు అడ్డులు ఆటంకాలన్నీ తొలగిపోతాయి। ఆ గుణాన్ని ఆయన లోపల చూడడం, ఆయన లోపల మనం ఏం చూస్తామంటే శుభాలను మంగళాలను ఆయన లోపల మనం దర్శించగలిగితే అవి మనకు వస్తాయి। మనం వెళ్తాం, బయటికి వెళ్తాం, స్వామిని దర్శనం చేసుకుంటాం, మనం చాలామంది విగ్రహంగానే దర్శనం చేసుకొని వస్తారు। నిజమైన గణేశుడు అక్కడ కూర్చొని ఉన్నాడు అనే దర్శనం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, కొంతమంది మాత్రమే విగ్రహంగా చూసుకొని వస్తారు। చూసుకొని వస్తే కొంచెం ఫలితం ఉంటుంది। గణేశం స్వామిగా చూస్తే చాలా ఫలితాలు ఉంటాయి। ఆయనలో ఉన్న క్వాలిటీస్ చూసి వాటి కూడా నమస్కారం చేసుకొని వస్తే ఇంకా బెనిఫిట్లు ఉంటాయి। అంటే మనం చూసేదాన్ని బట్టి, మనం ప్రార్థన చేసేదాన్ని బట్టి మనకు ఫలితాలు ఉంటాయి। గుడికి పోయినామా వచ్చినామా ఫలితం ఉంటుంది। గుడికి ఏ ఫలితం మీద వెళ్ళినాము దాన్ని తీసుకొని వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, సరేనా? ఈసారి నెక్స్ట్ టైము వెళ్తే గణేష్ స్వామి అక్కడ నిజంగా ఉన్నాడు అనేది చూడాలి ఒకటి, రెండోది నిజంగా అక్కడున్న గణేష్ స్వామి లోపల కోటి సూర్యుల యొక్క శక్తి ప్రకాశము ఆయన లోపల ఉన్నది అనే దాన్ని కూడా మనం చూడాలి। ఆయన చూడడం వలన, దర్శించుకోవడం వలన అడ్డులు ఆటంకాలు, మన పనులకు ఉన్నటువంటి అడ్డులు ఆటంకాలన్నీ తొలగిపోయి శుభాలు మంగళాలు మనకు కలుగుతాయి అనేది ఆయన లోపల మనం చూడగలగాలి। మీకు అర్థమైందనుకుంటే క్లారిటీగా అది కాబట్టి మనం ఆయన లోపల చూడాల్సినవి అవి।
అలానే ఆయన చెయ్యి ఒక చెయ్యి ఇలా ఉంటుంది. ఆ చెయ్యి ఏంద్రంటే ఆశీర్వాదం. ఆ చేతిలోంచి ఒక శక్తి అనేది విడుదలవుతూనే ఉంటుంది. ఆ శక్తి మన లోపలికి వచ్చి మనకు మన లోపల ఉన్నటువంటి మన కార్యాలకు ఉన్నటువంటి అడ్డులు ఆటంకాలన్నిటినీ తొలగిపోయి అదే శక్తి మనలోకి ప్రవేశించి మనకు మంగళాలను శుభాలను విజయాలను సంపదలను ఇంకా ఏమేమి కావాలంటే అవన్నీ మనకు మనకి ఏమి కావాలంటే అవన్నిటిని మనలోకి వస్తా ఉన్నట్టు భావన చేయాలి. అది సత్యం, మన కంటికి కనపడదు కానీ అక్కడ జరుగుతున్నది అదే యథార్థం. దాన్ని ఎప్పుడైతే మీరు దృఢంగా నమ్ముతారో అది కొంతకాలానికి మెటీరియలైజేషన్ అవుతుంది, అంటే వాస్తవ రూపం దాల్చి మన ముందుకు వస్తుంది అన్నమాట మన కోరికను. దైవశక్తికి ఒక గుణం ఉంది, తనంతటి తాను పనిచేస్తుంది అన్నమాట. మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా ఇకపోయినా తనంతటి తాను పనిచేస్తుంది, దానికి ఒక చైతన్యం, అది ఒక చైతన్యం, శుద్ధ చైతన్యం. ఏ పనైనా అది చేస్తుంది, మంచి పనులే చేస్తుంది. మనలో ఎప్పుడైతే మనము గణేష స్వామికి వెళ్ళి మనము ముందుకెళ్ళి మనం ఎప్పుడైతే ప్రార్థన చేసి ఆయన యొక్క ఆశీర్వాదం మనం పొందుతామో అప్పుడు ఆ శక్తి మనలోనికి ప్రవేశించి మనలో విరుద్ధంగా ఉన్నటువంటి వాటన్నిటినీ తొలగించేసి మనకు శుభాలు మంగళాలు సిరి సంపదలు ఆరోగ్యము మొదలైన కావాల్సినటన్నిటినీ ఆ శక్తి అందజేస్తుంది. ఇది అక్కడ జరుగుతున్నది. ఆ జరిగిన దాన్ని ఎవరైతే దృఢంగా నమ్ముతారో అది చాలా ఫాస్ట్గా వాళ్ళకు వాస్తవ రూపంలోకి వస్తుందన్నమాట, అది జరిగిపోతుంది. కాబట్టి మనం చేయాల్సింది క్లియర్గా మీకు తెలియజేశాను. నెక్స్ట్ టైం నుంచి గుడికి వెళ్ళినా కానీ ఇంట్లో వెళ్ళి కానీ మీరు చేయాల్సిన పద్ధతులు ఇలా చేయడం వలన మీకు శుభాలు మంగళాలు సమృద్ధిగా జరుగుతాయి. మనకి ఇంకేం కావాలండి? ఈ వీడియోను 10 మందికి తెలియచేయండి, వాళ్లకు శుభాలు మంగళాలు కలిగి అందరూ అభివృద్ధి చెందుతారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జై శ్రీరామ్, జై గణేష్, భారతమాతకి జై. నమస్తే.